ఇక విశాఖలో కరోనా వైరస్ కలకలం రేగింది. విశాఖపట్టణానికి చెందిన 18 ఏళ్ల యువతి చైనాలో వైద్య విద్య అభ్యసిస్తోంది. గత వారం ఆ యువతి చైనా నుంచి బ్యాంకాక్ మీదుగా విశాఖపట్టణానికి వచ్చింది. మొన్న ఆదివారం నుంచి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో విశాఖ ఛాతీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వైద్య పరీక్షల వివరాలు, నమూనాలు పరిశీలన నిమిత్తం పంపించారు. ఆ నివేదికల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. థ్యాంక్ యూ శైలజ. విశాఖకు చెందిన ఒక యువతి ఉన్నత చదువుల నిమిత్తం చైనాలో చదువుకుంటుంది. తనకి వయసు 18 సంవత్సరాలు. తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సెలవుల మీద విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖ విమానాశ్రయం వచ్చినప్పుడు కూడా విశాఖ విమానాశ్రయంలో తనకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత తనని బయటకు వదిలిన పరిస్థితి. కానీ 4 రోజుల నుంచి తను కొంచెం నలసగా ఉండటంతో పాటు కొంచెం జలుబుతో కూడా ఫీల్ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని గెస్ట్ హాస్పిటల్లో తను అడ్మిట్ అయి తన నమూనాలు కూడా అక్కడ వైద్యులకు అందజేయడం జరిగింది. వైద్యులు కూడా దాని మీద నిర్ధారణ చేయడానికి లాబొరేటరీకి పంపించారు తన నమూనాలని. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం తనకి సాధారణంగా వచ్చే వైరస్ ఏదో వచ్చిన రపాదికి వేరే లేకపోవచ్చును అనేది వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు విశాఖలో కానీ పరిసర ప్రాంతాలు ఎక్కడో కూడా అలాంటి లక్షణాలు లేవు. తను కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ముందు జాగ్రత్త చర్యలుగా తన దగ్గర నుంచి నమూనాలు సేకరించామని చెప్పాల్సి సంబంధించినటువంటి వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి ఉంటుందా. కానీ ఆ పూర్తి వివరాలు రావాలి, తెలియాలి అంటే తన ఏదైతే శాంపుల్స్ పంపించారో అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. కానీ అప్పటి వరకు మాత్రం అబ్జర్వేషన్ లో ఉంచాం, తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కనీసం జ్వరం కూడా లేని పరిస్థితి అవుతుంది, కొంత జలుబుతో బాధపడుతున్న మాట, అది సాధారణ వైరస్ వల్ల కూడా జలుబు వస్తుంది అని వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శైలజ, థ్యాంక్ యూ రామకృష్ణ.